విజయనగరం జిల్లా బొబ్బిలి సీతానగరం మండలం చెల్లనాయుడు వలస గ్రామ సమీపంలో సైబీరియా పక్షులు నేలరాలుతున్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వేల మైళ్ళ దూరం ప్రయాణించి వలస వచ్చిన అతిథి పక్షులు నేలరాలుతున్నాయి. విజయనగరం జిల్లా సీతానగరం మండలం చెల్లనాయుడు వలస గ్రామ సమీపంలో సైబీరియా పక్షుల మృతిపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం జూన్ రెండవ వారంలో వచ్చి ఆరు నెలల పాటు ఉంటాయి. ఎప్పటిలాగే అధిక సంఖ్యలో పక్షులు వలస వచ్చాయి. గత కొద్ది రోజుల నుంచి పక్షులు చెట్లపై నుంచి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ కన్నుమూస్తున్నాయి. దీనిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఎన్నో దేశాలు దాటి విజయనగరం జిల్లాకు వస్తుంటాయి సైబీరియన్ విహంగాలు. ఏటా ఈ పక్షులు శీతల దేశం సైబీరియా నుంచి సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. అయితే కొన్ని రోజులుగా ఈ విదేశీ అతిథులను వింత వ్యాధి కబలిస్తుంది. సైబీరియా పక్షులు చెట్టు నుంచి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ మృత్యువాత పడుతున్నాయి. ఇలా మూడు రోజుల వ్యవధిలోనే సుమారు 100 పక్షుల వరకు ప్రాణాలు విడిచాయి. ఈ సంఘటన గ్రామస్తులను కలిచివేస్తుంది. ఒక్కసారిగా విదేశీ పక్షులు ప్రాణాలు విడుస్తుండటంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ని చెల్లనాయుడు వలస చేతనగరం మండలం. మా గ్రామం పుట్టినప్పటి నుంచి ఈ గ్రామం చుట్టూ ఉన్నటువంటి చింత చెట్లపై ఈ సైబీరియా కొంగలు వచ్చి గుడ్లు పెట్టి కొదిగి పిల్లలు ఎగిరిపోయే వయసు వరకు ఇచ్చటం ఉంటే కార్తీక మాసం అనంతరం వెళ్ళిపోవటం ఇది నిత్యం జరిగే తంతు. ఖరీఫ్ సీజన్లో ఇవి రావటం వలన వర్షాలు బాగా పడతాయని పంటలు బాగా పండుతాయని గ్రామ ప్రజలందరూ వాటిని స్వాగతిస్తూ ఎంతో సంతోషంగా ఉంటారు కాబట్టి మేము వాటిని ఎప్పుడూ కూడా హాని తలపెట్టకుండా ఏ ఒక్కరు కూడా హాని తలపెట్టిన తగు చర్యలు తీసుకుంటూ ఎంతవరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని సంరక్షించుకున్నప్పటికీ ఈ ఏడాది సుమారు 200 వరకు పక్షులు చనిపోవడం జరిగింది. ఏ కారణమో మాకు తెలియదు కాబట్టి సంబంధిత అధికారులకు విజయనగరం మేము తెలియజేసిన వెంటనే వారు కూడా వెంటనే స్పందించి మా గ్రామం విచ్చేసి వాటిని పరిశీలించి వాటి నమూనాలు సేకరించి మరి విజయవాడ ల్యాబ్కు పంపించి వాటి తాలూకు ఫలితాలు తెలియజేస్తామని ఏమైనా ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయా లేవా అనే ఉద్దేశంతో మేము రిపోర్ట్ మీకు ఇస్తామని ఉద్దేశం మాకు తెలియజేశారు. ఇంతవరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదని మాకు వెంటనే తెలియజేయటం జరిగింది. కాబట్టి ఈ ఇలాంటి పక్షి జాతిని చూసేందుకు ఎక్కడి నుంచో చాలా దూరాల నుంచి చాలామంది ఎంతవరకు రావటం జరిగింది మా గ్రామానికి. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాలని అలాగే మా గ్రామాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో కూడా మేము ప్రభుత్వం వారికి ఎన్నో విధాలుగా గతంలో అనేక విజ్ఞప్తులు చేసి ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ సందర్భంలో పరిశీలించి తగు చర్యలు తీసుకోగలరని మా గ్రామానికి మా గ్రామం అభివృద్ధికి సహకరించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను.